సినిమా ఇండస్ట్రీలోనూ పాలిటిక్స్లోనూ నిజంగానే రారాజు కృష్ణంరాజు గారు పేర్లో రెబల్ స్టార్ ఉంది కానీ ఆయన ఎంత సౌమ్యుడో ఎంత మంచివాళ్ళో ఎంత మంచి మనసు ఉన్న వ్యక్తో ఎవరు కూడా మర్చిపోలేని విషయం ఇటు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ గారు ఏఎన్ఆర్ గారు కృష్ణంరాజు గారు అలాగే శోభన్ బాబు గారు పెద్ద దిక్కుగా ఉంటూ ఇండస్ట్రీని ఎలా ముందుకు నడిపించారో మనం అందరం కూడా కళ్ళారా చూసాం నేను ఆయనతో చేసింది ఒక్క సినిమా అయినా కూడా ఎక్కడ కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారు నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నన్ను ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేసేవారు ఈరోజు ఆయన లేరు అని తెలిస్తే నిజంగా చాలా బాధేసింది అండ్ ఇది వాళ్ళ కుటుంబానికి ఇటు సినిమా ఇండస్ట్రీకి అటు పాలిటిక్స్కి అన్నిటికీ కూడా తీరని లోటు అని నేను స్పష్టంగా చెప్పగలను పశ్చిమ గోదావరిలో మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు గారు మేము ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అందరూ చాలా గొప్పగా చెప్పేవారు ఎవరికి ఏ సహాయం కావాలన్నా కూడా అడిగిన వెంటనే చేసే పెద్ద మనసున్న వ్యక్తి అలాగే ప్రకృతిని చాలా బలంగా నమ్మిన వ్యక్తి ఆయుర్వేదిక్ అంటే ఆయనకి చాలా ఇష్టం ఎప్పుడూ కూడా చెప్తుండేవారు ఎవరు కలిసినా కూడా ఆరోగ్యం గురించి ఎలాంటి టిప్స్ తీసుకోవాలో సో ఈరోజు వారి సతీమణిని చూస్తున్నప్పుడు చాలా బాధేసింది అంత మంచి వ్యక్తిని పోగొట్టుకున్న మాకే ఇంత బాధగా ఉంటే మరి వారి సతీమణి ఎలా దీన్ని తట్టుకొని ముందుకు వెళ్తుందో తెలియట్లేదు సో భగవంతుడు ఆ కుటుంబానికి అండగా ఉండాలి అలాగే కృష్ణంరాజు గారి ఆత్మకి శాంతి కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.